హలో గాయ్స్, వెల్కమ్ టు లక్కీ టిప్స్ అండ్ ట్రిక్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మన ఛానల్ అయితే 1K రీచ్ అయ్యింది అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలోకి వెళ్ళినట్టయితే నేను శారీ ఒకటి చూపిస్తున్నాను అనమాట. నాకు చాలా నచ్చి నేను తీసుకున్నాను. వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ శారీ, అండ్ దీనికి బ్లౌజ్ ఎలా మ్యాచ్ చేస్తానో కూడా చూపిస్తాను చూడండి. మనము అంటే ఇంట్లో మనకి ఒక 2-3 శారీస్ ఉండి బ్లౌజ్లో, యాక్చువల్గా బ్లౌజెస్ని మనం చాలా శారీస్కి మల్టిపుల్గా మ్యాచ్ చేయొచ్చండి. ప్రతి శారీకి మనం స్పెషల్గా బ్లౌజ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో నేను ఇప్పటి నుంచి మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఇది మనకి బార్డర్ వచ్చేసి శారీకి ఇలా వచ్చింది, అండ్ పళ్ళు అనమాట ఇలా ఉంది చూస్తున్నట్టయితే మీరు. యాక్చువల్గా నేను ఇందులో బ్లౌజ్ పీస్ వచ్చింది, శారీ ఇన్క్లూడ్ అయ్యి, నేను బ్లౌజ్ కట్ చేయలేదన్నమాట, అలానే ఉంచి దీనికి వేరే బ్లౌజ్ని మ్యాచ్ చేశాను. చూడ చూసుకున్నట్టయితే శారీ అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది. ఇది వచ్చేసి నేను రామ్రాజ్ కాటన్లో తీసుకున్నానండి. ఇది రామ్ అండ్ ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు, నేను షాప్కి విజిట్ చేసినప్పుడు, అండ్ ఎస్పెషల్గా దీనికి ఒక్కొక్క స్టోరీ కూడా ఉంది. మేము చెన్నై ట్రిప్ వెళ్ళినప్పుడు చెన్నైలో రామ్రాజ్ కాటన్కి వెళ్ళి చెన్నైలో పర్చేస్ చేశానన్నమాట. ఈసారి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నాకు తెలిసి ఇది ఎగ్జాక్ట్గా కాస్ట్ గుర్తులేదు, అప్ టు 4000 వరకే ఉంది అనమాట. అసలు ఇంకా కట్టుకుంటే ఫొటోస్కి కానీ చాలా బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది. మీరు ఇది వచ్చేసి మనకి కొంగు అనమాట. కొంగు ఇలా మనకి రోజ్ ఫ్లవర్స్ తోటి గోల్డ్ బార్డర్, రోజ్ ఫ్లవర్స్ గోల్డ్, ఆ రోజ్ ఫ్లవర్స్ అనేది ట్రిప్స్ లైక్ ఇట్స్ గోల్డ్ పోగుతో వచ్చాయన్నమాట. చూసుకున్నట్టయితే చాలా బాగుందన్నమాట, షైనింగ్గా ఉంది, క్వాలిటీ ఉంది. శారీ కూడా కట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎవరు ఏ ఏజ్డ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. మన మదర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది, అండ్ చాలా ట్రెడిషనల్గా అండ్ ఎనీ ఈవెంట్ ఎనీ అకేషన్కి మనం ఇది కట్టుకోవచ్చు అన్నమాట. ఇలాంటి శారీస్ అనేది చాలా బ్యూటిఫుల్గా, చాలా లుక్ వైజ్ కానీ అండ్ ఈవెన్ మన మెయింటెనెన్స్ కూడా దీన్ని ఎక్కువగా మనము లైక్ డ్రై క్లీనింగ్ కూడా చేయించాల్సిన అవసరం లేదు. వైట్ బట్ జాగ్రత్తగా ఉండాలి, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా పడితే కష్టమవుతుంది. బట్ కానీ ఈజీ, మనం షాంపూ కూడా పెట్టి వాష్ చేయొచ్చు. నేను ఆల్మోస్ట్ ఇది ఒక 5-6 టైమ్స్ అయితే యూజ్ చేసాం ఈ శారీని మేము మా ఇంట్లో. సో 5-6 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత కూడా ఒక్కసారి కూడా దేంతో, ఈవెన్ నేను షాంపూతో వాష్ చేయలేదు అండ్ డ్రై క్లీనింగ్ కూడా చేయలేదు. ఆల్మోస్ట్ డే మొత్తం కట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి ఈ శారీని. ఎంత బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా ఉంది అన్నమాట. అండ్ మనకి చిన్నపాటి మెరూన్ కూడా వచ్చింది కదా, అండ్ దీనిలోకి గోల్డ్ బ్లౌజ్ అయినా సూట్ అవుతుంది, అలాగే మెరూన్ బ్లౌజ్ అయినా సూట్ అవుతుంది అన్నమాట. అండ్ కొంగు కూడా చాలా ఎలిగెంట్గా బ్యూటిఫుల్గా ఇలా రోజ్ ఫ్లవర్స్ వచ్చి ఇలా రావడం కూడా చాలా బాగుంది. ఇవి కాటన్, ఇది కాటన్ మిక్స్డ్ కూడా అనమాట. ఎగ్జాక్ట్గా ఐడియా లేదు శారీ ఏంటి ఓవరాల్గా అనేది, బట్ కాటన్ క్లాత్ కూడా మిక్స్ అయిపోయింది. ఇది తీసుకొని కూడా 2 ఇయర్స్ అయిపోకొచ్చేస్తుంది అనమాట, 2-3 ఇయర్స్ అవుతుంది నియర్ బై. అండ్ చెన్నైలో క్లోత్ చాలా బాగుంటాయి అని చెప్పడానికి ఈ శారీ నిదర్శనం అండి. నేను మీరందరూ వెళ్ళి చెన్నైలోనే పర్చేస్ చేయాలని కూడా నేను చెప్పట్లేదు, జస్ట్ నాకు పాసిబుల్ అయింది నేను పర్చేస్ చేసుకున్నాను. మనకు లొకేషన్స్ రామ్రాజ్ కాటన్ ఎక్కడ చాలా లొకేషన్స్లో అవైలబుల్గా ఉంది కదా, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందనుకుంటా రామ్రాజ్ వాళ్ళకి. నేను వాళ్ళని ఇలాంటి ప్రమోషన్ కాదు ఏమీ కాదు, జస్ట్ నాకు నచ్చింది నేను షేర్ చేస్తున్నాను ఎక్కడికో. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటుంది కదా, ఇలాంటి శారీ మేము మాకు దొరకలేదు, కేరళ టైప్ లాగా ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఎవరైనా కట్టుకునేలాగా ఉంది అని. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఈ బ్లౌజ్ని చాలా శారీస్కి ఈ బ్లౌజ్ని మ్యాచ్ చేస్తాను, అలాగే ఈ శారీస్ కూడా, ఈ శారీకి కూడా ఇదే బ్లౌజ్ మ్యాచ్ చేద్దాము అని చెప్పేసి చూస్తున్నాను. పెటికోట్ కూడా చూపిస్తున్నాను అనమాట. అండ్ పెటికోట్ గురించి వస్తే మనము షైనింగ్ ఉంది కదా శారీ, సో శారీ షైనింగ్ ఉన్నప్పుడు షైనీ పెట్టుకోట్ యూజ్ చేస్తే ఇంకా చాలా లుక్ ఉంటుంది శారీ. బట్ నాకు పాజిబిలిటీ ఉన్నది నేను యూజ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో శారీ మీరు చూసుకున్నట్టయితే. ఇంకా ఫోటోలు మీకు వీడియోలోనే ఎంత బాగుంటాయి, రియల్గా అయితే చాలా చాలా బాగుందండి శారీ. ఈ శారీ అయితే బ్యూటిఫుల్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంది. అండ్ అలాగే
మనం ఇలాంటి శారీస్ వేసుకున్నప్పుడు జ్యువెలరీ హెవీగా వేసుకోవాల్సిన అవసరం ఉండదు, అండ్ అలాగే హెవీగా కూడా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్గా ఏ టెంపుల్స్కి వెళ్ళినా, ఎస్పెషల్గా వెంకటేశ్వర స్వామి తిరుపతి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి శారీస్ వేసుకుంటే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రెడిషనల్గా అండ్ లుక్ వైజ్ కూడా సింపుల్, చాలా అంటే చాలా బాగుంటుంది. శారీ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మీరు చూసుకున్నట్టయితే. అండ్ కొంగు కానీ, బార్డర్ నార్మల్గా శారీ, మనకి మధ్యలో శారీ ప్లెయిన్గా లేదు, అక్కడక్కడ మనకి ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు సౌండ్ వస్తుంది, ఏరోప్లేన్ వస్తుంది అనమాట నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే, సో మీకు డిస్టర్బెన్స్గా ఉంటే కొంచెం అర్థం చేసుకోండి. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ. సో ఇది ఫ్రెండ్స్, ఇవాళ ఇలాంటి శారీస్ వేసుకున్నప్పుడు మనం జస్ట్ నల్ల, మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఓన్లీ నల్ల పూసలు వేసుకున్నా సరిపోతుంది, మ్యారేజ్ అవ్వని వాళ్ళు జస్ట్ సింపుల్ నెక్లెస్, టెంపుల్ జ్యువెల్లరీ కానీ బుట్టాలు కానీ అట్లాంటివి పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. మరి నేను ఇలాంటి శారీని ఒక్కసారి మీరు కూడా ఇలా రెడ్ కలర్ కానీ మెరూన్ కలర్ కానీ బ్లౌజ్ ఏదైనా కాంట్రాస్ట్ కలర్ యూజ్ చేసి మీరు కూడా ఈ లుక్ని ట్రై చేయండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందా, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా శారీ, అంటే ఇట్లా వర్క్ బ్లౌజ్ అనే కాదు, ప్లెయిన్ బ్లౌజెస్ కూడా బాగుంటాయి పట్టు శారీ కాబట్టి. శారీ హైలైట్ అవ్వాలి అంటే మనం సింపుల్ బ్లౌజ్ వేసుకోవాలి. శారీ కూడా చాలా బాగుంది కాబట్టి సింపుల్ సెట్ అవుతుంది, అండ్ హెవీగా ఉండాలంటే కూడా ఇలా వేసుకోవచ్చు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మన ఛానల్ని ఎవరికైనా షేర్ చేయండి. మీకు ఫ్రీగా ఉన్నప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మీకు ఫ్రీగా ఉన్నప్పుడు చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.